హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎయిర్టెల్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఓకే సో ఇందులో నేను మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ పైన ఎయిర్టెల్ని నేను అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే గోయింగ్ హెడ్ ఎయిర్టెల్ ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ ఓకే కంప్లీట్ పిక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి మంత్లీ వీక్లీ డైలీ టైం ఫ్రేమ్స్లో ఈ స్టాక్ నేను అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో వీడియో కంప్లీట్గా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి టెక్నికల్ ఎనాలిసిస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయొచ్చు ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది సో డెఫినెట్లీ ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే అలాగే ఇంకొక విషయం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి అందులో కూడా నేను వేరియస్ చార్ట్స్ కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానివ్వండి షేర్ చేస్తూ ఉంటాను ఓకే సో ఇప్పుడు మనం ఎయిర్టెల్ ఛాట్లోకి వెళ్ళిపోదాం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం రైట్ సో మార్కెట్స్ ఆల్రెడీ మనకి ఇవాళ ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకి ఫాలో అవటం జరిగింది ఓకే బట్ ఎయిర్టెల్ మాత్రం మనకి పాజిటివ్స్లో క్లోజ్ అవ్వటం జరిగింది ఓకే సమ్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఎయిర్టెల్లో కనిపిస్తుంది రైట్ సో చార్ట్లోకి వెళ్దాము సో ఈ చార్ట్ చూడండి ఈ చార్ట్ మనకి వీక్లీ చార్ట్ ఓకే సో నేను డైలీ ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ స్టాక్ మీరు నేను కొంత ఆల్రెడీ మీకు ఈ డౌ డౌతి గురించి నేను మీతో మెన్షన్ చేయటం జరిగింది ఓకే సో ఇక్కడ నేను ఆ డౌ తీరీని మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఆన్ మంత్లీ టైం ఫ్రేమ్స్ ఓకే సో ఇలాగ నేను ఒక కొన్ని లైన్స్ డ్రా చేస్తాను ఒకవేళ డౌ తీరీ అంటే మీకు ఐడియా లేకపోతే కనుక ఓకే సో మీకు డౌ తీరీ పైన ఐడియా లేకపోతే కనుక ప్రీవియస్గా నేను టూ వీడియోస్ డౌ తీరీ మీద నేను చేయటం జరిగింది ఆ టూ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో డౌ థియరీ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఓకే సో ఈ రెండు వీడియోస్ కూడా తప్పకుండా మీరు చూడండి ఓకే రైట్ సో ఇప్పుడు మీకు డౌ తీరి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను ప్రొసీడ్ అవుతాను ఓకే అండి సో ఇలాగ మీరు ఒక లైన్స్ డ్రా చేసుకోవచ్చు ఓకే ఓకే అండి రైట్ సో ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హై మనకి బ్రేక్ అయిందో ఓకే సో ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు ఓకే సో ఇలాగా ఓకే అండి రైట్ సో ఇప్పుడు ఈ స్టాక్ ఓకే ఇలా ఫాల్ అయింది ఫాల్ అయ్యి బట్ ప్రీవియస్ లోస్ ఏదైతే ఉందో మన డౌ తీరి కనుక ఒకసారి మీరు చూసినట్లయితే ఇవి ప్రీవియస్ లోస్ ప్రీవియస్ లోస్ బిలో క్లోజింగ్ అనేది లేదు ఓకే స్టాక్ కూడా మనకి అప్ ట్రెండ్లోనే ఉంది రైట్ సో ఇక్కడ మీరు షార్ట్ టర్మ్లో చూసుకున్నట్లయితే నేను మీకు షార్ట్ టర్మ్ లైన్స్ కూడా డ్రా చేసి చూపిస్తాను ఓకే సో ఇలాగా ఆ తర్వాత ఇలాగా ఆ తర్వాత ఇలాగా ఆ తర్వాత ఇలాగా రైట్ సో ఆ తర్వాత ఇలాగా ఓకే అండి సో ఇలాగా అండ్ సో అప్ ట్రెండ్లో ప్రీవియస్ ట్రెండ్ అనేది మనకు అప్ ట్రెండ్లో ఉంది ఓకే సో ఆ అప్ ట్రెండ్ నుంచి మనకి స్టాక్ అనేది మీరు చూసినట్లయితే బిలో క్లోజింగ్ అవ్వలేదు ఓకే సో ఈ ప్రీవియస్ లోస్ బిలో మనం క్లోజింగ్ అవ్వలేదు రైట్ అండి సో ఇప్పుడు నుంచి స్టాక్ ఏం చేసింది అంటే ఫర్ ఫ్రమ్ దిస్ టూ ఫిఫ్టీ ఎయిట్ లెవెల్స్ నుంచి స్టాక్ ఎలాంటి బిహేవియర్ వచ్చేసిందో ఎలా చేసిందో చూద్దాం ఓకే అండి సో టూ ఫిఫ్టీ ఎయిట్ నుంచి లైక్ ఇలాగ మనకి ఇక్కడ కొద్దిగా ఫాల్ వచ్చింది అండ్ ఆ తర్వాత ఈ ఇది బ్రేక్అవుట్ చూడండి వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఫస్ట్ థింగ్ మనకి ఓకే సో ఇది లో ఓకే అండి లో అండ్ ఈ ప్రీవియస్ హైన్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ త్రీ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ ఓకే అండి ఆ తర్వాత స్టాక్ అనేది రైజ్ అయింది ఓకే అండ్ మార్కెట్స్ అగైన్ మనకి కరెక్ట్ అయిన తర్వాత కరెక్ట్ అయినప్పుడు సో మార్కెట్తో పాటు ఈ స్టాక్ కూడా మనకి మీరు చూడండి ఇలా ఇలా హైస్కి వెళ్ళి అండ్ అగైన్ ఆ లెవెల్స్కి వచ్చింది ఓకే ఈ లెవెల్స్కి వచ్చి అండ్ అగైన్ బౌన్స్ అయింది బౌన్స్ అయింది రైట్ సో ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇది హయ్యర్లో హయ్యర్లో అండ్ ప్రీవియస్ హైని కూడా మనకి క్రాస్ చేసింది రైట్ సో ఇప్పుడు నేను ఈ ఈ అండర్స్టాండింగ్ మీకు ఉంది కాబట్టి ఈ లైన్స్ అన్నిటినీ నేను రిమూవ్ చేస్తాను మీకు క్లియర్గా అర్థం అవడానికి ఓకే సో ఐఎమ్ రిమూవింగ్ ఆల్ లైన్స్ బట్ ఓకే ఒకసారి ఓకే సో ఈ ప్రీవియస్ హైస్ ఒక్కటి మార్క్ చేసి నేను ఐ విల్ రిమూవ్ ఆల్ ద లైన్స్ ఓకే అండి సో ప్రీవియస్ హైస్ ఇవి రైట్ సో ఇది ఒకసారి మార్క్ చేస్తాను అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే అండి సో ఇప్పుడు నేను అన్ని లైన్స్ రిమూవ్ చేస్తాను ఓకే అండి ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర నేను లైన్ డ్రా చేసుకుంటాను ఓకే బికాజ్ ఇట్ ఈస్ ఫైవ్ ట్వంటీ ఓకే అండి ఫైవ్ ట్వంటీ లెవెల్స్ ఓకే అండి సో వన్స్ ఈ స్టాక్ ఫైవ్ ట్వంటీని క్రాస్ చేస్తే దాని అర్థం ఏంటండి రైట్ సో దాని అర్థం ఏంటి మనకి ఓకే సో దాని అర్థం మనకి స్టాక్ అనేది ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది అరౌండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ఆర్ ఫైవ్ థర్టీ లెవెల్స్ ఓకే అండి సో ప్రస్తుతానికి ఫైవ్ థర్టీ లెవెల్స్లో ఒకవేళ మీరు ఎంటర్ అయినా నేను ఈ లైన్ మీకు ఎక్స్టెండ్ చేస్తాను రైట్ సో ఇలాగ మీకు ఈ ప్రీవియస్ హైస్ కూడా ఇక్కడ కూడా ఉంది ఓకే అండి సో ఇలాగ సమ్ లైన్స్ మీకు డ్రా చేస్తే కనుక ఓకే అబోవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ట్వంటీ లెవెల్స్ ఆ తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసినాయి సో యాజ్ పర్ డౌ థిరీ యాజ్ పర్ డౌ థిరీ దిస్ విల్ గో అప్ రైట్ అండి మనం డౌ థిరీలో తెలుసుకున్నాం అండ్ ప్రీవియస్లో ఏదైతే ఉందో మార్కెట్స్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకున్నాయి కదా అరౌండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దట్ విల్ బీ యువర్ స్టాప్ లాస్ ఫర్ నౌ ఓకే అండి సో దిస్ ఈజ్ మంత్లీ చార్ట్స్ అండి అండ్ మంత్లీ చార్ట్స్లో నేను ఇంకొక విషయం కూడా మీకు నేను చూపిస్తాను ఓకే సో అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ స్టాక్ కన్సల్డేషన్లోనే గడిపిందండి ఓకే సో ఇవి ప్రీవియస్ హైస్ ప్రీవియస్ హైస్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ ఇంతకుముందు నేను చాలాసార్లు ఈ విషయాలు మీతో నేను డిస్కస్ చేసుకున్నాను అండ్ మీరు ఇలా చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ అ హ్యూజ్ కప్ అండ్ హ్యాండిల్ రైట్ అండి సో ఇందులో ఎవరికి మనం చూపించాల్సిన పని లేదు కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే దీని గురించి సారీ అండి కలర్ విజిబుల్గా లేదు ఓకే ఓకే అండి అండ్ దిస్ ఈజ్ ఓకే హ్యాండిల్ ఓకే అండి రైట్ రైట్ అండి దిస్ ఈస్ కప్ ఆ తర్వాత ఇది హ్యాండిల్ ఓకే ఓకే రైట్ సో కప్ అండ్ హ్యాండిల్ అది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ప్రీవియస్ హైస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ సో ఇది మనకి చూసినట్లయితే మీకు ఈ రేంజ్ ఒకసారి నేను చూపిస్తాను ఎంతలాగా ఈ స్టాక్ అనేది మనకి కన్సాలిడేట్ అయ్యిందో మీకు అర్థమవుతుంది ఓకే సో దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ ఆల్మోస్ట్ మనకి చూడండి ఎంత ఎన్ని సో ఆల్మోస్ట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ డేస్ అంటే దగ్గర దగ్గర లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఈ స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్ అయిందండి ఆఫ్టర్ దాట్ మనకి ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్స్ ఇచ్చింది ఓకే అండి సో డౌ తీరీ అనాలిసిస్ ప్రకారం మనం మంత్లీ టైం ఫ్రేమ్స్ అనలైజ్ చేసాం ఆ తర్వాత ఈ లార్జ్ కప్ ట్వెల్వ్ ఇయర్స్ కన్సాలిడేషన్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ మనం చూసాము ఆ తర్వాత ఈ మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఇంకొకటి ఉంది ఈ స్టాక్ చూడండి మనకి ఎక్కడా కూడా ఇంతకు ముందు ఎప్పుడూ ఆగలేదు ఓకే సో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి స్టాక్ ఫైవ్ నైంటీ లెవెల్స్ వరకు రైజ్ అయింది ఓకే సో ఆగకుండా ఓకే అండి మంత్లీ టైం ఫ్రేమ్స్లో తీసుకుంటే హయర్ హైస్ హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళింది రైట్ సో దిస్ ఈజ్ మంత్లీ చార్ట్స్ అండి ఇప్పుడు నేను మీకు వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి వస్తాను అండ్ వీక్లీ టైం ఫ్రేమ్స్లో కూడా మీరు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో దిస్ ఈజ్ అగైన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్లో కూడా అగైన్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండి ఓకే సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ చూడండి నేను ఒక విషయం మీకు చూపిస్తాను ఓకే సో ఈ ఇక్కడ మనకి అవుట్ ఇచ్చిందండి ఓకే సో బట్ ఈ అవుట్ అనేది మనకి తర్వాత కన్సల్డేషన్లోకి వెళ్ళిపోయింది స్టాక్ ఇక్కడ చూడండి దిస్ స్మాల్ బ్రేక్అవుట్ ఓకే ఈవెన్ దో నేను అది పర్ఫెక్ట్ బ్రేకౌట్గా నేను కన్సిడర్ చేయను బట్ స్టిల్ టెక్నికల్ టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే దిస్ క్యాండిల్ ఈస్ ఏ అవుట్ అండి ఆ తర్వాత నుంచి మన స్టాక్ అనేది పెద్ద మూమెంట్ లేదు కన్సల్డేషన్లో ఉంది విచ్ ఇస్ అక్కడ నుంచి మనకి ఫాల్ అవ్వలేదు స్టాక్ ఓకే ఆ తర్వాత కన్సాలిడేషన్ మీరు చెప్పాలంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ వీక్స్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ మనకి కన్సల్టేషన్లో ఉంది స్టాక్ అండ్ ఇప్పుడు ఆ లెవెల్స్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది ఓకే అండి సో దిస్ ఈజ్ వీక్లీ చార్ట్ అండి వీక్లీ చార్ట్లో కూడా మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది ఓకే సో మీరు ఇంతకుముందు నేను మంత్లీ చార్ట్లో మీకు చూపిస్తాను మంత్లీ చార్ట్లో చూసినట్లయితే స్టాక్ మనకి ఈ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్ తీసుకుంది మంత్లీ టైం ఫ్రేమ్స్లో ఆ తర్వాత అక్కడ నుంచి బౌన్స్ అయింది త్రీ సిక్స్టీ లెవెల్స్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్స్లో కూడా మీరు చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ టూ హండ్రెడ్ వీక్లీ ఎక్స్పోనెన్షియల్ మీద సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది విత్ ఈజ్ అగైన్ త్రీ సిక్స్టీ లెవెల్స్ ఓకే అండి దట్ ఈస్ ద లో అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్స్లో వద్దాం ఓకే సార్ మనకి బుల్లిష్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఉంది రైట్ అండి బుల్లిష్గా ఉంది మనకి వీక్లీ టైం ఫ్రేమ్స్లో డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా ఓకే సో అగైన్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్స్లో తీసుకొచ్చాను ఓకే సో ఇక్కడ చూద్దాం మనం స్టాక్ ఎలా ఉందో ఫస్ట్ ఈ ప్రీవియస్ హైస్ చూద్దాం ఓకే మీరు ఇలాగా చూసినట్లయితే కనుక ఒకవేళ సంథింగ్ ఇలాగా ఏదైనా డ్రా చేసుకోవాలి అనుకుంటే కనుక అగైన్ ఇది కప్పు హ్యాండిల్ ఓకే బట్ నాట్ ద పర్ఫెక్ట్ వన్ బట్ ఓకే సో సమ్ సంబడి మే కన్సిడర్ దిస్ హ్యాస్ కప్ అండ్ హ్యాండిల్ ఓకే అండి కొంతమంది దీన్ని కప్ అండ్ హ్యాండిల్ గా కన్సిడర్ చేసుకుంటారు ఓకే సో దిస్ ఈజ్ ఓకే బట్ నేను మీకు చూపించాలనుకుంటుంది వేరు రైట్ సో ఇది చూడండి సో దిస్ ఈజ్ ఏ బ్రేక్అవుట్ ఓకే అండి సో ఈ జోన్ నుంచి అగైన్ దిస్ ఈజ్ ఎ కన్సాలిడేషన్ అండ్ ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది బట్ ఇందాక మనం చూసాం కదా బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ అనేది కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది ఆ కన్సాలిడేషన్ ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్స్లో క్లియర్గా కనిపిస్తుంది ఓకే సో అండ్ మీరు డేట్ డేట్ అండ్ ప్రైసెస్ ఇక్కడ మీరు చూడాలి అంటే కన్సల్టేషన్ ఎప్పటి నుంచి బిగిన్ అయిందంటే ఓకే సో ఆల్మోస్ట్ సెవెంటీ వన్ డేస్ అంటే మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మంత్స్ ఇందాక చెప్పాను కదండి టూ అండ్ ఆఫ్ మంత్స్ ఇప్పుడు మనకి కన్సాలిడేట్ అయ్యింది స్టాక్ ఓకే అండి సో కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అగైన్ ప్రీవియస్ హై సేవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్సెస్ దగ్గరికి వచ్చింది బట్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రీవియస్ పార్ట్ కాదు ఇక్కడ మనం ఫోకస్ చేయాలి ఓకే అండి సో ఫర్ దట్ నేను మీకు స్టాక్లో ఓకే ఇలాగ జూమ్ చేస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఈ స్టాక్ నేను కొంత టెక్నికల్ ట్రెండ్ లైన్స్ ఇక్కడ రెసిస్టెన్సెస్ నేను డ్రా చే ట్రై చేస్తాను ఓకే సో ఇది నా ఉద్దేశం ప్రకారం దిస్ ఇస్ అ రెసిస్టెన్స్ జోన్ అండి ఫైవ్ నైంటీ ఓకే ఫైవ్ నైంటీ ఓకే ఫైవ్ నైంటీ టూ ప్రిసైజ్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఫైవ్ నైంటీ టూ అండి ఫైవ్ నైంటీ టూ మనకి కనుక ఈ స్టాక్ కన్సాల్డేట్ అంటే క్లోజింగ్ బేసిస్ మీద ఫైవ్ నైంటీ టూ అబౌవ్ మనకి క్లోజ్ అయితే కనుక ఇట్ విల్ బీ వెరీ గుడ్ అండి స్టాక్కి ఓకే సో మనం హయ్యర్ లెవెల్స్ కూడా ఈ స్టాక్ నుంచి చూడొచ్చు అగైన్ మీరు ఇది చూసుకుంటే కనుక కప్ హ్యాండిల్ హ్యాండిల్ ప్యాటర్న్ ఓకే సో ఆర్ఎల్స్ మీరు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనవచ్చు లేకపోతే వీసీపీ ప్యాటర్న్ అనొచ్చు ఎనీథింగ్ ఓకే సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఓకే సో మీరు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూడాలనుకుంటే ఐ విల్ షో యూ దిస్ ఈజ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ రైట్ అండి సో నేను చెప్పాను కదా ఫైవ్ నైంటీ టూ అబో మనకి క్లోజింగ్ ఇస్తే కనుక స్టాక్ మనం హయ్యర్ లెవెల్స్ చూడొచ్చు లేదు లేదు అనుకుంటే కనుక సిక్స్ జీ సిక్స్ వన్ జీరో ఎబో మీరు ఇది రెసిస్టెన్స్గా యాడ్ చేస్తుంది అనుకుంటే కనుక సిక్స్ వన్ జీరో ఎబో క్లోజింగ్ వస్తే కనుక మీరు లాంగ్ వెళ్ళచ్చు ఫైవ్ నైంటీ టూ అబోవ్ క్లోజింగ్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని సిక్స్ వన్ జీరో ఎబో మీకు క్లోజింగ్ అయితే కనుక యూ కెన్ యాడ్ రిమైనింగ్ క్వాంటిటీ ఓకే అండి సో ఫైవ్ సిక్స్టీ మీరు స్టాప్లాస్గా పెట్టుకొని ఓకే అండి ఫైవ్ సిక్స్టీ మీరు స్టాప్లాస్గా పెట్టుకొని సో ఇలాంటి ఒక యాక్టివిటీ మీరు తీసుకోవచ్చు అండ్ ఒకవేళ అవి కనుక స్టాక్ కనుక క్లియర్ చేస్తే ఆ జోన్స్ కనుక ఫైవ్ సిక్స్ వన్ అబోవ్ క్లోజింగ్ వస్తే స్టాక్ అనేది వెరీ హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూస్ ఉంటుంది ఈ ఈ సెక్టర్ సడన్గా ఇప్పుడు అందరికీ ఫేవరెట్ సెక్టర్ అయిపోయింది ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఓకే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ కొద్దిగా ఆ కన్సర్నింగ్ విషయం ఏంటంటే సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఇవాళ లార్జ్ బా క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి హైలీ ఇది ఇది వెరీ గుడ్ క్యాండిల్ అండి ఓకే సో ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ మీకు అండర్స్టాండింగ్ త్రీ క్యాండిల్స్ యొక్క నేను నేచర్ మీకు చెప్తాను ఓకే సో దిస్ ఈజ్ వెరీ గుడ్ క్యాండిల్ అండి ఓకే సో ఈ వెరీ గుడ్ హ్యామర్ ఆ తర్వాత డోజీ ఫామ్ అయిందండి ఓకే సో ఇక్కడ కొద్దిగా నాకు డౌట్ఫుల్నెస్ వచ్చింది ఓకే సో అంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఇది వెరీ అండ్ రేపు మేబీ దిస్ వీక్ పర్పస్ మాత్రమే సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఓకే సో ఇది చూడండి వెరీ గుడ్ క్యాండిల్ గుడ్ వాల్యూమ్ ఇక్కడ చూడండి మనకి వాల్యూమ్స్ కూడా ఓకే అండ్ నెక్స్ట్ డోజీ ఫామ్ అయిందండి డోజీ ఈ డోజీ బేసిస్ మీద నేను ఒక ఎనాలిసిస్ కూడా నేను మీకు చెప్పాను రైట్ సో ఆ ఎనాలిసిస్ కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే ట్రేడింగ్ బేస్డ్ ఆన్ దిస్ డోజీ సో ఈ డోజీ చూడండి అండ్ ఆ క్యాండిల్ చూడండి ఓకే సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ తర్వాత థర్డ్ క్యాండిల్ చూడండి దిస్ థర్డ్ క్యాండిల్ ఈజ్ అగైన్ ఓకే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ క్యాండిల్ ఓకే బట్ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో క్లోజింగ్ బేసిస్లో మనకి లాస్ట్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఇట్ ఈస్ వెరీ బేరిష్ క్యాండిల్ అండి క్లోజింగ్ ఆల్మోస్ట్ లో ఆఫ్ ద క్యాండిల్ క్లోజ్ అయింది బట్ ప్రీవియస్ ఇది ఉంది కదా సో దీని అబోనే ఉంది ప్రస్తుతానికి ఓకే సో దీని బిలో క్లోజింగ్ అయ్యి ఉంటే నాకు కొద్దిగా కన్సర్న్ వచ్చేది ఓకే ఫైవ్ ఎయిటీ ఫైవ్ బిలో క్లోజింగ్ వచ్చి ఉంటే బట్ స్టాక్ ఫైవ్ ఎయిటీ నైన్లోనే ఉంది ఓకే బట్ ఈ ఈ లార్జ్ బేరిష్ క్యాండిల్ అనేది కొద్దిగా concerning. ఓకే అండి సో దాని ప్రకారంగా మీరు మీ డెసిషన్స్ తీసుకోవచ్చు ఈ అనాలిసిస్ ప్రకారంగా మీరు మీ డెసిషన్స్ తీసుకోవచ్చు ఓకే అండ్ మీరు కూడా మీ ఓన్ ఎన ఎనాలిసిస్ చేసుకోండి మేబీ ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ కొద్దిగా కరెక్ట్ అయ్యి ఓకే ఈ సెవెంటీ ఫైవ్ టైం ఫ్రేమ్స్లో ఉంది కదండి సో సెవెంటీ ఫైవ్ టైం టైం ఫ్రేమ్స్లో మళ్ళీ ఈ స్టాక్ ఇంకొక హ్యాండిల్ ఏదైనా చేయొచ్చు ఓకే మేబీ స్టాక్ మళ్ళీ కన్సల్డేట్ అవ్వచ్చు లాట్ ఆఫ్ థింగ్స్ కదా మార్కెట్స్ మీద కూడా స్టాక్ యొక్క మూమెంట్ అనేది ఈ మధ్య లార్జ్లీ డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకే సో ఓన్లీ కన్సర్న్ నాకు బేరిష్ సైడ్ అంటే ఒక న్యూట్రల్ వ్యూ రావటానికి లేకపోతే నేను బుల్లిష్ బట్ ఈ న్యూట్రల్ వ్యూ రావడానికి ఓన్లీ దిస్ ఇస్ ద బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఓకే అండి సో ఓన్లీ దట్ ఈస్ ద రీజన్ ఓకే సో దిస్ ఈస్ ద ఎ అనాలిసిస్ అండి ఇప్పటివరకు మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక ఈ అనాలిసిస్లో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ ఎనాలసిస్ అంతా కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను లాట్ ఆఫ్ మెయిల్స్ కూడా నాకు వస్తున్నాయి ఎనాలసిస్ గురించి క్వశ్చన్స్ గురించి లేకపోతే వాళ్ళు చార్ట్స్ని అనలైజ్ చేసి పంపిస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీ అనాలసిస్లో మేము ఇది నేర్చుకున్నాము అని నాకు చెప్తున్నారు సో విచ్ ఇస్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఓకే అండ్ ఇంకొకటి నాకు తెలియదు బట్ ఇలాగ ఎవరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వరు అని కూడా చెప్తున్నారు ఓకే ఆ మెయిల్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను ఈ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాను డెఫినెట్లీ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఏ ఉన్నా ఇలాంటి అనాలిసిస్ ఏదున్నా నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను సో మీ వంతు కూడా మీరు కూడా మన ఛానల్ గురించి మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి ఓకే సో అది నేను మిమ్మల్ని అడిగే సింపుల్ రిక్వెస్ట్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఓకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్